హాయ్ హలో, వెల్కమ్ టు ఆరెంజ్ బైట్స్. ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా మీటూ ఉద్యమంలో జాయిన్ అయ్యారు. బాలీవుడ్ నటి తనుశ్రీ దత్త తనపై నానా పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన అనంతరం మరొకసారి దేశవ్యాప్తంగా మీటూ క్యాంపెయిన్ ఉధృతమైంది. తనకు జరిగిన చేదు అనుభవంపై చిన్మయి శ్రీపాద స్పందిస్తూ, అప్పుడు నాకు 8 లేదా 9 సంవత్సరాలు ఉంటాయి, ఆ సమయంలో తాను లైంగిక వేధింపులకు గురైనట్లు చిన్మయి తెలిపారు. అవును, నా వయసు 8 లేదా 9 సంవత్సరాలు. మా అమ్మ తన డాక్యుమెంటరీకి సంబంధించి రికార్డింగ్ సెషన్ను సూపర్వైజ్ చేస్తూ బిజీగా ఉంటే నేను పక్కన ఉన్న రూమ్లో పడుకొని ఉన్నాను. ఓ వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్స్ను టచ్ చేసి రాక్షసానందం పొందాడు. వెంటనే నేను ఉలిక్కిపడి లేచాను. మా అమ్మకు ఆ అంకుల్ చెడ్డవాడని కూడా చెప్పాను. సంతోమే కమ్యూనికేషన్స్ అనే స్టూడియోలో ఈ సంఘటన జరిగిందని చిన్మయి గుర్తు చేసుకున్నారు. మహిళలు ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ప్రతిరోజు జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకోవడం చాలా కష్టం. చెడు ఉద్దేశం లేని హగ్గు ఓకే, కానీ వారిలో ఎలాంటి ఉద్దేశం ఉందో మనం పసిగట్టడం చాలా కష్టం అని చిన్మయి వ్యాఖ్యానించారు. నేను టీనేజ్లో ఉన్నప్పుడు కొందరు మగాళ్ళు నా షర్టు జేబులో చేయి పెట్టి అందులో ఏముందని వెతికేవారు. వారు అలా చేస్తుంది తప్పుడు ఉద్దేశంతోని తర్వాత అర్థమైంది. నా చెస్ట్ను టచ్ చేయడానికి వారు అలా చేసేవారని చిన్మయి గుర్తు చేసుకున్నారు. ఫస్ట్ బైక్ యాక్సిడెంట్ కొందరు యువకులు ఈవ్ టీజింగ్ చేయడం వల్లే జరిగింది. నా చేతికి చాలా గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి అమ్మాయి ఎదుర్కొంటూ వస్తుందని చిన్మయి వెల్లడించారు. 19 ఏళ్ల వయసులో మరోసారి లైంగిక వేధింపులకు గురయ్యాను. ఒక ఓల్డ్ మ్యాన్ ఒక కారణంతో తన ఆఫీసుకు పిలిచాడు. ఆ సమయంలో మా అమ్మ కూడా నాతోనే ఉంది, నాతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పాడు. అయితే అతడిపై ఎలాంటి అనుమానం రాలేదు, ఎందుకంటే గతంలో ఎప్పుడూ అతను నాతో తప్పుగా ప్రవర్తించడం నేను చూడలేదు. తర్వాత నా దగ్గరికి వచ్చి కౌగులించుకుని తన బుద్ధి చూపించాడని చిన్మయి తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.